హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంట గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి ఆంధ్ర మాత, తెలుసు కదా మీ అందరికీ. నాకైతే చాలా ఇష్టం. మన సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి గోంగూర పచ్చడి నూరండి మా కోసమని నిన్న కామెంట్ బాక్స్లో పెట్టారు. వాళ్ళ కోసమని నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి. పేరు పి రిజ్వానా, అమ్మాయి కోసం నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? చూసారండి, గోంగూర 5 కట్లు అయితే తెప్పించానండి, చిన్న చిన్న కట్లు. అందుకే 5 తెప్పించాను, నూరితే కొద్దిగా కూడా కాదు. ఇదంతా ఏ ఆకుకు ఆకు నీట్గా తీసి గిన్నెకేసుకుందాం. ఆకంతా కూడా తుంచుకొని కాడలు లేకుండా గిన్నెలోకి వేసుకుందాం. చూసారు కదండి, గోంగూర అంతా ఒలిచానండి, 5 కట్లు గోంగూర. ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగి తీసుకొస్తాను. గోంగూర అయితే శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి. మరిన్ని నీళ్ళల్లో కడగాలి, ఇసుక అది ఉంటుంది కదా, స్టవ్ ముట్టించుకొని వాటర్ పోసుకోవాలండి. గోంగూర ఉడకటానికి వాటరు అందులోనే పచ్చిమిరకాయలండి. చూడండి, ఇటు పచ్చిమిరకాయలండి శుభ్రంగా కడిగి అవి కూడా ఇందులో వేసుకుందాం. ఐదు కట్ల గోంగూర అండి. 4 టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు కూడా కట్ చేసుకొని పచ్చిమిరకాయలు వేసుకుందాం. మా పిల్లలకి జలుబులు చేసి స్కూళ్ళకు పంపట్లేదండి మేము, అందువల్ల వాళ్ళు ఇంకా గోల చేస్తున్నారు. వీడు డిస్టర్బ్ ఉన్నా ఏమనుకోబాకండి. కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకుందామండి. అన్నీ ఎమ్మటెమ్మటేనండి, పచ్చిమిరకాయలు ఉడకాలి పెట్టాలని ఏమి లేదు, అన్నీ ఎమ్మటెమ్మటే వేసుకోవాలి. గోంగూర, పచ్చిమిర్చి, టమాటా, అందులోనే కాసిన మెంతులు వేసుకుందామండి. చూసారు కదా, ఇవి సరిపోతాయి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. 1/2 స్పూన్కి వచ్చేసి పసుపు. ఇంక ఇంతేనండి, గోంగూర అయితే బాగా మెత్తగా ఉడకాలి. మూత పెట్టి ఉడకనిద్దాం. గోంగూర ఒక్కటే బాగోదు కదండి, దానికి తోడు ఇంకోటి అయితే కావాలి కదా నంచుకోవటానికి. అందుకోసం కోడిగుడ్లు, వెల్లుల్లి కారం అండి. కోడిగుడ్లు ఉడకబెట్టి వెల్లుల్లి కారం వేసి వేపుతాను ఆ గోంగూరకి. దానికి అబ్బో అద్దరిపోయింది, చూస్తారుగా మీరే. వేరొక పొయ్యి మీద స్టవ్ ముట్టించుకొని నీళ్ళు పోసుకొని గిన్నె పెట్టుకుంటున్నానండి. గుడ్లు అయితే వేస్తున్నాను. ఎనిమిది గుడ్లు వేస్తున్నానండి. కాస్త ఉప్పు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి గోంగూర. నీళ్ళన్నీ కూడా ఇనిగేంతవరకు గోంగూర ఉడికించుకుందాం. గోంగూర కూడా ఉడికిందండి, చూసారా మెత్తగా లక్క అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి గోంగూర పచ్చడి నూరుకుందాం. 2 వెల్లుల్లి చిన్నపాయలండి అవి వేసి దంచుకుందాం. Thank you.
గోంగూర కూడా వేసి దంచుకుందామండి. గోంగూర దంచుకుందామండి. ఇట్లాగా నలిగిన దాకా కూడా ఇలాగ చేయండి. దనా దంచితే కళ్ళల్లో పడి కళ్ళు అయితే తెగ మండు తీయండి, ఎందుకంటే దీంట్లో కాస్త నీళ్ళు ఉంటాయి కదా. జాగ్రత్తగా నురకాలండి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందామండి. శుభ్రంగా కడిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకుందాం. గోంగూరలో కొత్తిమీర వేసుకుంటే ఆ స్మెల్, ఆ టేస్ట్ మామూలుగా ఉండదండి. ఉంటే మాత్రం కంపల్సరీగా వేసుకోండి. ఉప్పు కూడా వేసుకుందామండి. మిక్సీలో అయితే మెత్తగా దేవలాగైపోయిందండి. మిక్సీలో అసలు ఏది వేసుకోకూడదు. అన్నంలో పచ్చళ్ళు నూరుకుంటేనే బాగుంటుంది. కాస్త ఉప్పు చూసుకుందామండి. ఆహా, ఎంత బాగుందండి, అంత టేస్ట్ ఉందంటే నేను మాటల్లో చెప్పలేనండి. మీరు నూరుకొని చూసుకోండి ఒకసారి ఎంత టేస్ట్ ఉందో గోంగూర. భలేగుందండి ఆంధ్ర మాత గోంగూర. గోంగూర అయిపోయిందండి. ఒక రోట్లో నుంచి తీసుకుందాం. ఉల్లిపాయలు కూడా చివరిగా దంచుకొని గోంగూరలో వేసుకుందామండి. తొక్క తొక్కగా, మరీ మెత్తగా కాదండి. పంటి కింద పచ్చి ఉల్లిపాయ తగులుతూ ఉంటే ఆ టేస్టే టేస్ట్ అండి. చూశారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చిగా దంచుకొని ఉల్లిపాయలు గోంగూరలో వేసుకుందాం. కచ్చాపచ్చిగా దంచుకొని ఉల్లిపాయలు కూడా గోంగూరలో వేసాను కదండి. గోంగూర అయితే నాలుగు వైపులు కలుపుకుందాం. గుడ్లు ఉడికినాయి కదండి, స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ గోంగూరలోకి కాస్త ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. తాలింపు వేద్దామండి. ఎండుమిర్చి, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. తాలింపు వేగిందండి. గోంగూర అయితే వేసుకుందాం. తాలింపు మాడకుండా పచ్చిగా లేకుండా మధ్య రకంలో దోరగా వేగితేనే తాలింపు టేస్ట్ అనేది బాగుంటుందండి. చూసారండి, గోంగూర సిమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. ఒక్క నిమిషం అలా ఉంచి స్టవ్ కట్టేసుకుందామండి. గుడ్లు కూడా ఉడికినాయి కదా, ఒలిచి పక్కన పెట్టుకుందాం. మా అమ్మాయి కూడా సాయం చేస్తుందండి. గుడ్లు ఒలుస్తుంది నాకు. కోడిగుడ్లు వలిసి రెడీ అయిపోయిందండి. మా మనవరాలు నేను వలిసేసాం కదా. ఇప్పుడు చిన్నెలపాయ కారం నూరుకుందాం. రోలు శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలండి, తడి అనేదే ఉండకూడదు.
కారం కూడా వేసుకుందామండి ఇందులోనే, గడ్డు కారం అండి ఇది. ఇందులో ఏమి వేయకుండానే మిరగాయలు దంచిస్తారు. ఉప్పు కూడా వేసుకుందాం. చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ముట్టించుకొని బండి పెట్టుకొని ఆయిల్ పోస్తున్నానండి కోడిగుడ్డు కారానికి. ఆయిల్ వేడెక్కిందండి. పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు అయితే వేస్తున్నాను తాలింపుకి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేస్తున్నానండి. నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని గుడ్లు కూడా వేస్తున్నాను. ఘాట్లు పెడితే కారం నూనె లోపల పోయి గుడ్డు అనేది బాగుంటుందండి. ఘాట్లు పెట్టుకున్న గుడ్లు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి దోరగా. ఉల్లిపాయలు దోరగా వేగితే సరిపోయిద్ది. కారం అయితే వేసుకుందామండి. చూడండి చిన్నపాయ కారం అండి. ఆ గోంగూరలో ఈ కారం కలుపుకొని ఆ గుడ్డు నంచుకొని తింటే ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు. ఆ టేస్టే టేస్ట్ అండి. కోడిగుడ్డు కారం అయితే అయిపోయిందండి, ప్లేట్లోకి తీసుకుందాం. అన్నం అయితే వేసుకున్నానండి. అసలు నోరు ఊరిపోతుంది ఆ గోంగూర పచ్చడిని ఆ గుడ్డు కారం చూస్తుంటే. తినేయాల్సిందే కోడిగుడ్డు కూడా వేసుకుందా. కారం అన్నం కూడా వేడివేడిగా కాలిపోతుందండి. అసలు ముందు గోంగూరతో తిని చూపిస్తా మీకు. ఎండుమిర్చి చూడండి, ఇందులో నూనె ఉంటుంది అది అసలు పిండుకొని తింటేనే టేస్ట్ అండి. భలే గుందండి అసలు, అద్దరిపోయింది. బో కారం కూడా కలుపుతున్నానండి. గుడ్డు గోంగూర కారం గుడ్డు ఈ టేస్ట్ కూడా చూద్దాం. సూపర్ బో. చికెన్లు మటన్లు కూడా బలాదూరు అంత టేస్ట్ ఉందండి అసలు ఈ రెండు. నాలుగు కాదు టేస్ట్ అయితే చూడాల్సిందేనండి, అంత టేస్ట్గా ఉంది. సబ్స్క్రైబర్ అయితే కామెంట్లో పెట్టినందుకే ఈ కూర చేశాను. నేను ఎంతో రుచిగా తింటున్నాను, మీరు కూడా ఇదే విధంగా ఇలాగే చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా, బాయ్.